నమస్కారం. eenews కి స్వాగతం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి కరోనా ఎఫెక్ట్ వినాయకుల ఉత్సవాలు డౌటే. ఆందోళనలో విగ్రహాధికారులు. పండుగల్లో గణేష్ చతుర్దశి ప్రత్యేక స్థానం ఉంది. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు తనయుడు విగ్రహ వినాయకులు పూజించిందే మనం ఏ పనికి ప్రారంభించము. ఈ పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకుంటారు. ఇళ్లలో పూజలు చేస్తారు. వీధుల్లో గణనాథుడిని నిలబెట్టి 9 నుండి 11 రోజులు నిలబెడతారు. కొందరు 3, 5, 7 రోజులు కూడా నిలబెట్టుకుంటారు. రంగురంగుల మండపాలు వివిధ రంగుల్లో గణేష్ను ఆకర్షక నిమజ్జనం కోలాహలంగా నిర్వహిస్తారు. అన్ని మతాల వారు కూడా పాల్గొనే పండుగ. ఇంతటి మహోన్నతమైన గణనాథుడి ఉత్సవాలు కరోనా తాకిడి కొద్దిగా ఆటంకం పడిందనే చెప్పాలి. కరోనా వైరస్ మహమ్మారి వివిధ రంగాల వారిని ఆర్థికంగా కొదిరిపేస్తుంది. చిరు వ్యాపారుల నుంచి కార్పొరేట్ కంపెనీల వరకు ఈ వైరస్ మహమ్మారి వల్ల నష్టం ఎదుర్కొంటున్నారు. అయితే దీని ప్రభావం చిన్న సన్నకారు వ్యాపారులపై తీవ్రంగా ఉంటుందని, ముఖ్యంగా ఏడాదికొకసారి వ్యాపారం జరుపుకునే వారి విషయంలో వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని, ఏటా వినాయకుడి చవితి భారీ ఎత్తున విగ్రహాలు వ్యాపారం జరుగుతుందని, పండగ 8 నెలల ముందే నుంచే కళాకారులు విగ్రహాలు తయారీ నిమజ్జనం అవుతారని, అప్పులు తెచ్చి మరీ 3 సరుకులను కొనుగోలు చేసి వినాయకుడు విగ్రహాలు తయారు చేస్తారని, ఈ పండుగ వేళ జరిగే అమ్మకాలను కోసం 1000 కళ్ళతో ఎదురు చూసుకుంటున్నారని, ఈ ఏడాది మాత్రం వారి ఆశలు కరోనా మహమ్మారి అడియాసలు చేసిందని అన్నారు. నమస్కారం, మేరా నామ్ అర్జున్. మేము వినాయకుడు భవన్ కౌన్సిల్ చేస్తాం.